వైద్య సిబ్బంది తీరుతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నాలుగు కిలోమీటర్ల డోళి ద్వారా మోసుకుని వెళ్లిన విషాదకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది ముంచంగి పుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ గ్రామానికి చెందిన యాభై నాలుగు సంవత్సరాల కిముడు అద్దన్న ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోయాడు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు హుటాహుటిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఆటోలో తీసుకువెళ్లారు వైద్యులు అద్దన్నకు వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు మృతదేహాన్ని కొండపడ గ్రామానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సిహెచ్సి వైద్యులను కుటుంబ సభ్యులు కోరగా నిబంధనల ప్రకారం అంబులెన్స్ ఇవ్వడం కుదరదని వైద్యులు తెలియజేశారు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎంత మొరపెట్టుకున్న పెట్టుకున్నా వైద్య సిబ్బంది నిరాకరించడంతో కొండపడ గ్రామ గిరిజనులు సిహెచ్సి నుంచి కొండపడ గ్రామం వరకు నాలుగు కిలోమీటర్లు డోలి ద్వారా మృతదేహాన్ని తీసుకువెళ్లారు ఇటువంటి నిబంధన నిరుపేద గిరిజనులకేనా లేక అందరికీ వర్తిస్తుందా అంటూ కుటుంబ సభ్యులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు